మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఈరోజు రామసముద్రం మండలంలో అయితే ఉన్నాం. ఈరోజు ఈ అల్లినేరేడు రామసముద్రం మండలమే కాకుండా మదనపల్లి నియోజకవర్గం మరియు నిమ్మనపల్లి మండలం రామసముద్రం మండలంలో అత్యధికంగా ఈ అల్లినేరేడు పండ్లు అయితే పండడం అయితే జరుగుతుంది. చూస్తుంటాం ఇక్కడ ఈ అల్లినేరేడు పండ్లు కూడా వీటిని దాదాపు చూడండి ఎంత చక్కగా కాసే ఎంత గ్రోత్ ఉందో, కాయలు కూడా ఎంత షైనింగ్తో ఉన్నాయి. ఈ అల్లినేరేడు కాయలు కూడా దాదాపు మనం మదనపల్లి మార్కెట్కి తరలిస్తే అక్కడి నుంచి కూడా దాదాపు మెడ్రాస్, బెంగళూరు, వివిధ చెన్నై, ఢిల్లీ ఈ విధంగా ఇతర ప్రాంతాలకు, విజయవాడ, హైదరాబాద్కి ప్రాంతాలకి భారీ సంఖ్యలో తరలిస్తుంటారు. అందులో కాగానే ఇవి ఎంతో ఔషధమైనటువంటిని కూడా డాక్టర్లు, వైద్యులు కూడా చెప్తుంటారు. షుగర్ పేషెంట్లకు కూడా చాలా అనువైనవి పండ్లుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. ఈ అల్లినేరేడు పండ్లు ఈ మన మదనపల్లి నియోజకవర్గంలోని దాదాపు 350 నుంచి 400 ఎకరాల్లో పండుతుందని ఉద్యాన శాఖ అధికారులు కూడా, వాళ్ళ నుంచి కూడా మనము తెలిసింది. అందులో భాగంగానే మన రామసముద్రం మండలంలో దాదాపు 50 నుంచి 60-65 ఎకరాల్లో ఈ అల్లినేరేడు అయితే పండుతుంది. అందులో భాగంగానే పంట మొదలైనప్పటి నుంచి కూడా ఈ అల్లినేరేడు అనేది మే, జూన్, జులై నెలల్లో వస్తుంటుంది, అధికంగా వస్తుంటుంది. అందులో భాగంగానే ఈ అల్లినేరేడు కొన్న రైతులైతే ఇప్పుడు ధరలు అయితే క్షీణించాయి అని చెప్పి వాపోతున్నారు. ధరలు అనేవి స్టార్టింగ్లో దాదాపు 200 నుంచి 150 వరకు పలికేవి ఈ అల్లినేరేడు పండ్లు. ఇప్పుడైతే దాదాపు 40-50 రూపాయలకి పడిపోవడంతో ఈ రైతులు, ఈ మాండ్ల కొనుగోలుదారు చేసిన రైతులు కూడా వాపోతున్నారు. ఈ రైతుకి 40-50 రూపాయలతో పోతుంటే ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని కూడా రైతులు వాపోతున్నారు. మరిన్ని విశేషాలు రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు అల్లినేరేడు పండ్లు అయితే కొన్ని అక్కడ ఎగుమతి, మార్కెట్కి ఎగుమతి చేస్తుంటారు, అందులో మీ అల్లినేరేడు చెట్లు కూడా ఉంటున్నాయని కూడా చెప్తున్నారు. చెప్పండి, ఏ విధంగా రేట్లు ఎట్లున్నాయి? ధరలు అయితే ఫస్ట్లో బాగున్నాయి. ఈ మధ్య ధరలు చాలా తక్కువ, ఎక్కువ కాయలు బాగున్నా కూడా ధరలు చాలా తక్కువ రేటుగా ఇది, దాన్ని బట్టి తక్కువ రేట్లు అయిపోతున్నాయి. దానివల్ల మాకు ఏమి ఉపయోగం లేదు. కూలీలకి దానికి దీనికి సరిపోతుందన్న, ఏం మాత్రం మిగలేదు. ధరలు అయితే కూలీలు అయితే దాదాపు రోజుకి 1,000 ఖర్చు పెట్టాలి. మధ్యలో ఏమి ధరలు అయితే మాకేదో ఏమాత్రం మాకు రాలేదు. దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నాము, చాలా ఇబ్బంది అయిపోతుంది. కాయ కూడా కోయలేకపోతున్నాము. ఈ ధరలు ఈ మాత్రం ఉంటే మేము ఏం చేయగలం, ఏం చేయలేం కదా. దాన్ని బట్టి ఏదైనా చూసే ప్రభుత్వం ఏమన్నా కొంచెం ఏమైనా చేసి ఏదన్నా కొంచెం ధరలు పెంచితే మేము ఏదో 10 రూపాయలు సంపాదించగలమా అనుకుంటున్నాము. నేడు పళ్ళు కోయాలంటే చాలా రిస్క్తో కూడిన పండి. పెద్ద పెద్ద మాండలలో అయితే ఈ ఎదురేసుకొని ఎక్కి కోస్తుంటారు. అసలు ఈ కాయలు కోసే వాళ్ళకి ఏం రేటు ఇవ్వాల్సి వస్తుంది కూలిపాటు? రోజుకైతే వాళ్ళకు 1,000 ఇవ్వాల్సి పడుతుంది. చాలా ఎక్కాలంటే చాలా రిస్క్ ఉంది కదా. ఈ చెట్లు ఎక్కాలంటే ఎదురు వేసుకోవాలి. కాలం మీద బాగా మార్కెట్లో ఒక రోజు పెరగచ్చు, ఒక రోజు తగ్గచ్చు. దాన్ని బట్టి ఏం చేయలేకపోతున్నామన్నా, కొంచెం ఇబ్బందిగా ఉంది. ధరలు అయితే చాలా తక్కువ ఇవైపోయినాయి. 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయల లోపల, 100 రూపాయల లోపలే అమ్ముతున్నాయి. ఇంతకుముందు పైన 100, 150, 200 బాగా అమ్మినాయి. ఇంతకుముందు పైన ఫస్ట్ స్టార్టింగ్లో బాగా అమ్మినాయి. ఈ మధ్య ధరలు చాలా తక్కువ విధంగా పడిపోయినాయి. వీటి నుంచి మా ఇక్కడ పల్లెలు మొత్తం చుట్టుపక్కల సర్కిల్లో అంతా కొనుక్కొని వీటి నుంచి మనపల్లి మార్కెట్కి తీసుకువెళ్తాంలా. దీని నుంచి బయట ఇట్లా చెన్నై, ఇట్లా మెడ్రాసు, ఇట్లా బెంగళూరు ఇట్లా వేశారు. కానీ చాలా ధరలు అయితే చాలా పడిపోయినాయి, చాలా తక్కువ ధరలు అయిపోయినాయి. స్టార్టింగ్ మినిమం 100 రూపాయలు అన్నా పోతే కూలికి ఏమన్నా గిట్టుబాటు అయ్యి 10 రూపాయలు సంపాదించుకొని ఏదన్నా ఇది అవుతుంది. చాలా ధరలు అయితే చాలా తక్కువ పడిపోయినాయి. దాన్ని బట్టి 100 రూపాయలు మినిమం 100 రూపాయలు అన్నా పోతే ఏమన్నా 10 రూపాయలు మాకు ఆదాయం ఉంటుంది. దానివల్ల కూలీల ఖర్చులు ఏదో కొంచెం మెయింటైన్ చేయగలము.